తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికుల దీక్షను భగ్నం చేయడానికి అధికారులను ఉపయోగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు సిఐటీ జిల్లా కార్యదర్శి అన్నదాస్ గణేష్. ముస్తాబాద్ మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ఈరోజు పారిశుద్ధ్య పనుల నిమిత్తం అధికారులు తాత్కాలిక కార్మికులు ట్రాక్టర్లతో పనులు చేయిస్తారని సమాచారంతో కార్మికులు గ్రామ పంచాయతీ కార్యాలయం మీద ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించేంతవరకు సమ్మె ఆపబోమని స్పష్టం చేశారు. కార్మికుల వేతనాలు పెంచాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని గత 3 సంవత్సరాలుగా అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం ఈ కార్మికుల పట్ల చిన్న చూపు చూస్తోంది. ఇందులో పనిచేసే కార్మికులంతా దళితులు, అత్తాడి వర్గాలు, నిరుపేదలు. ఈ కార్మికుల వేతనాలు కూడా ప్రతి నెల సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు ఈ ప్రభుత్వం. గత 3-4 నెలలుగా పెండింగ్ వేతనాలు ఉన్నాయి. మా వేతనాలు పెంచాలి, మా సమస్యలు పరిష్కరించాలని గౌరవ జిల్లా మంత్రి వారిలో కేటీఆర్ గారికి కూడా అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా దున్నపోతు మీద వాన పడ్డట్టే ఈ ప్రభుత్వం వైఖరి కనిపిస్తుంది. గత నెలలో 5వ తారీఖు నాడు పంచాయతీరాజ్ కమిషనర్ కు చట్టబద్దంగా మేము సమ్మెలోకి పోతున్నామని చెప్పి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నెల రోజుల వ్యవధిలో ఇటు జిల్లా కలెక్టర్ గాని, అటు పంచాయతీ అధికారి గాని, అటు రాష్ట పంచాయతీరాజ్ కమిషనర్ గాని ఎవరూ కూడా మమ్మల్ని పిలిచి చర్చించిన పాపన పోలేదు. ఈ రోజు స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం, ఒక కేంద్ర బృందం వస్తుందని చెప్పి కార్మికుల్ని, కార్మిక కుటుంబ సభ్యుల్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు పని చేయకపోతే మీ కుటుంబాలని అజ్జత్తం ఇచ్చేస్తామని బెదిరిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మా జిల్లా మంత్రి ఎంత బలవంతుడో మా జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మిక సంఘం కూడా అంతే బలంగా ఉందని చెప్పి మేము నిరూపిస్తాం, చేసి చూపిస్తామని చెప్తున్నాం. పోటీ కార్మికుల్ని పెట్టి ఎక్కడైనా పని చేయించినా అడ్డుకుంటాం. అలాగే ఈ రోజు నుంచి మేము జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలో నిన్నటి దాకా నీటిని వదిలేశాం, కానీ ఈ రోజు నుంచి నీటి సరఫరాను నిలిపివేస్తున్నామని. ఈ రోజు మీరు గ్రామ పంచాయతీ ముందర ఎందుకు ధర్నా చేస్తారు? గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బయటకు తీస్తున్న క్రమంలో ట్రాక్టర్ అడుకోవడానికి ఇక్కడ బయట జరిగింది.